డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ అప్డేట్ గురించి వస్తే, మరి ధర అయితే తగ్గింది అని చెప్పారు కాబట్టి ఆ ధర ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా, లేదంటే పెరిగే ఛాన్సెస్ ఇంకెక్కువగా ఉన్నాయంటారా, ఎలా ఉండబోతుంది సార్? సి గోల్డ్ గోల్డ్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా 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 రీసెర్చ్ చేసిన తర్వాత కూడా చాలామంది తికమక ఎందుకు పడుతున్నారంటే, అటు 70,000 కింది వైపు అండ్ పై వైపు 74,441 క్రాస్ అవ్వలేకపోతుంది. ఒక 4,000 రూపీస్ 4,500 రూపీస్ గ్యాప్లో ట్రేడ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న వీడియో చేసినప్పుడు మనం ఏం డిస్కస్ చేసాము, 74,441 నుంచి కిందికి గోల్డ్ అనేది మనకు రావడం జరుగుతుంది. జరిగితే 3,000 రూపాయలు ఫాల్ అవుతుంది. సో కాస్తంత కొనుక్కోవడం మొదలుపెట్టండి అన్నాం. అలాగే జరిగింది. 71,200 సపోర్ట్ అని చెప్పాము, ఆ సపోర్ట్ దగ్గరకు వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇవి ఏవి రికమెండేషన్స్ కానీ కావు, ఓన్లీ మీ అవేర్నెస్ కోసం, మీకు ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే. సో అన్నట్టుగా అనుకున్నట్టుగా హోంవర్క్ చేసినట్టుగా 71,200 వచ్చింది. సో మరి ఈరోజు గోల్డ్ ఏం చేయబోతుంది అది మనం తెలుసుకుందాము. సో లెట్ మీ షో యూ ద ప్రైస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈరోజు మన స్పాట్ మార్కెట్, అంటే స్పాట్ మార్కెట్ అంటే షాపుల్లో వెళ్ళి కొనుక్కునే బంగారం ఏదైతే ఉంటుందో, సో ఆ బంగారం ధర చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ 6,665 రూపీస్ ఉంది. అది జ్యువెలరీ గోల్డ్ అనమాట. అండ్ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 7,271, విచ్ ఇస్ ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ వితౌట్ ఎనీ మిక్స్ ఆఫ్ ఎనీ మెటల్ అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ ఫర్ కాయిన్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, అది దాని ధర. నా ఈరోజు ట్రెండ్ గురించి మనం మాట్లాడుకుందాము. 71,200 ఆల్రెడీ వచ్చింది, టచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మనం చెప్పాము. 71,000 ఒకవేళ బ్రేక్ కాకపోతే, అదే జరిగింది. ఎగ్జాక్ట్లీ ఈరోజు మనం చూసుకుంటే 71,755 ఉంది. సో ఇక్కడ మనం డైలీ చార్ట్లో చూసుకుంటే ముఖ్యంగా 20th మే రోజున 74,442 వచ్చిన తర్వాత అక్కడ నుంచి మనకు ఫాల్ రావడం జరిగింది. 24th మే రోజున ఫాల్ 71,211. సో దట్ వాజ్ ద లో అనమాట. అంటే 71,211 వరకు రావడం జరిగింది. మనం అనుకున్నగానే మార్కెట్ ఆ రేంజెస్లోనే మూవ్ అవుతుంది. ఇకపోతే ఈ రోజున బంగారం ధరలో ఏదైతే ఉందో ఒక ఫ్లాట్ అనేది మూమెంట్ ఉంది, కాకపోతే కాస్తంత పాజిటివ్ ఉంది. ఎందుకంటే 3,000 రూపాయలు పడింది కదండి. సో కొంచెము రీట్రేస్మెంట్ అనేది అవ్వాలి. రీట్రేస్మెంట్ అంటే పైనుంచి 3,000 పడింది, కింద నుంచి కనీసం 1,000 రూపాయలు 1,800 రూపాయలు పెరిగిన తర్వాత మళ్ళీ పడడానికి అవకాశాలు చాలా ఉంటాయి. సో మీరు అన్నట్టుగానే 70,000 ఈసారి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 69,000-66,000 లాంటి రేంజెస్కి వచ్చే అవకాశం ఉంది మనకు ఈ వారంలో లేదా నెక్స్ట్ వీక్లో. ఎలాగో ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి, సో కాబట్టి ఆ రోజున కూడా మార్కెట్స్ బాగా ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నా ఇక్కడ నుంచి గోల్డ్ 71,200 బ్రేక్ అవ్వనంత వరకు సేమ్ అదే 72,000-73,000 ఈ రేంజెస్లోనే మన ఆల్ టైమ్ హై ఆల్రెడీ ఉంది కదండి, 74,442 ఉంది. సో ఆ రేంజెస్ వరకు మళ్ళీ టచ్ అయ్యే అవకాశం ఉంది. మహా అంటే ఇంకొక 4,500 రూపాయలు దాని పైకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి ఒకవేళ 75,000 డిసైసివ్గా క్రాస్ అయింది అనుకోండి అప్ సైడ్లో, సో యూ విల్ సీ 79,000. కానీ 75,000 దాటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే దీన్ని డబల్ టాప్ అంటారు అనమాట మార్కెట్లో. ఇది 12th ఏప్రిల్ రోజున క్రియేట్ చేసిన 73,958, దాని తర్వాత ఇంకొక టాప్ క్రియేట్ చేసింది 20th మే రోజున 74,442. సో డబల్ టాప్ వచ్చినప్పుడు జనరల్గా ఏమవుతుందంటే బాగా సెల్లింగ్ అనేది ఎక్కువగా వస్తుంది మార్కెట్లో. సో వీ నీడ్ టు వెయిట్ అంటే అన్లెస్ ఆ కన్ఫర్మేషన్ సిగ్నల్ మనకు రానంత వరకు. సో ప్రస్తుతానికైతే ఫిజికల్ గోల్డ్ కొనాలనుకుంటున్నారో, 3,000 ఫాల్ట్ ఈజ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. మనం షాపుల్లో వెళ్ళి 300 రూపీస్ తగ్గించరాని ఆయన అంటే కూడా వాళ్ళు తగ్గించరు. ఏదో వేస్టేజ్లో నుంచి విఏలో నుంచి తగ్గిస్తారేమో, కానీ గోల్డ్ ప్రైస్ల్లో నయా పైసా కూడా తగ్గదు, ఇది గ్యారంటెడ్. తగ్గించాడంటే అది రియల్ గోల్డ్ కాదు, అది 22 క్యారెట్ కూడా కాకపోవచ్చు, 18 క్యారెటే కావచ్చు. జాగ్రత్త, అక్కడ చాలా కైండ్ ఆఫ్ మిక్సెస్ నడుస్తున్నాయి కాబట్టి చీటింగ్ అని నేను చెప్పను. బట్ ఏంటంటే సేల్స్ విషయాలకు వచ్చేసిన తర్వాత అబద్ధాలు చెప్పరు కానీ నిజాలు మాత్రం దాచేస్తారు. సో మీకు అర్థమైంది కదా, అబద్ధాలు చెప్పరు బట్ నిజాలు మాత్రం దాచేస్తారు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి మీకు
71,200 బ్రేక్ అవ్వనంత వరకు సేమ్ అదే రేంజెస్లో ట్రేడ్ అవుతుంది, 74,000 అండ్ 71,000 రేంజెస్లో. ఇన్ కేస్ 74,442 దాటితే ఎస్ యూ విల్ సీ 79 ఈసారి పూర్తి అవకాశం, 75 పైన మళ్ళీ చెప్తున్నాను డిసైసివ్గా ఉంటేనే, లేదంటారా 66,000లో కొందాము, రెడీగా ఉండండి. సో చాలా ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాము గోల్డ్ గురించి ఈరోజు ఎలా ఉంటుందో. సో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అందులో గోల్డ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అసలు గోల్డ్ ప్రతి సందులో అంటే ప్రతి సిటీలో, భారతదేశం మొత్తం గురించి మాట్లాడుతున్నాను నేను, ఓన్లీ నాట్ ఓన్లీ అబౌట్ హైదరాబాద్ అని కాదు, మన దేశంలో 29 రాష్ట్రాల్లో ఎన్ని సిటీస్ ఉన్నాయి, ఎన్ని టౌన్స్ ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అసలు మనం లెక్క పెడుతుంటే ఇట్ ఈస్ ఎ బిగ్ యూనో కైండ్ ఆఫ్ టోటల్ అనమాట. సో నిజానికి చెప్పుకోవాలి అంటే ప్రతి సందులో కిరాణా షాప్ ఉన్నట్టుగా ఇండియాలో మొట్టమొదటిగా అతి ఎక్కువగా ఉన్న షాపులన్నీ కిరాణా షాప్స్ అనమాట, అంటే గ్రాసరీ స్టోర్స్. అందులో సూపర్ మార్కెట్స్ కావచ్చు, కూరగాయల షాప్ కావచ్చు, ఆర్ కిరాణా షాప్స్ కావచ్చు. ఇది ఇండియాలో అన్నిటికంటే ఎక్కువగా ఉన్న ప్రతి సందులో ఉన్న షాప్స్. దీని తర్వాత టాప్ సెకండ్ షాప్స్ ఏమనుకున్నారు, గోల్డ్ జ్యువెలరీ షాప్స్. దాదాపు 700,000 పైన షాప్స్ ఉన్నాయి మొత్తం ఇండియాలో గోల్డ్ జ్యువెలరీ షాప్స్ మాట్లాడుతున్నాను. ఈ నంబర్స్ జస్ట్ ఒక రూమర్ విధంగా కాదు, ఒక యూనో గుడ్డిగా ఏదో ఒక చెప్పేస్తున్నామని కాదు, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే టాప్ నంబర్ వన్ షాప్ చైన్స్ ఇన్ ఇండియా అని చెప్పి టైప్ చేయండి, మీకు క్రోనలాజికల్ ఆర్డర్లో 1x1 ఆ కైండ్ ఆఫ్ రిలేటెడ్ సెక్టర్ పేర్లు వస్తాయన్నమాట. అంటే నంబర్ వన్ ఈజ్ గ్రాసరీ స్టోర్స్ అంటే కిరాణా కొట్లు, దాని తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్స్, అది చిన్న పెద్ద అన్ని కలుపుకొని చెప్తున్నాను, మొత్తం భారతదేశంలో 700,000 పైగా షాప్స్ ఉన్నాయి. ఇక మూడోది చూస్తే ఫార్మసీస్, దట్ ఈస్ మెడికల్ స్టోర్స్. సో మీకు గుర్తుంచుకోండి, ఇక్కడ రాబోయే కొన్ని సంవత్సరాల్లో గోల్డ్ షాప్స్ కిరాణా షాప్స్ కంటే కూడా ఎక్కువ కాబోతున్నాయి అంట. దానికి అర్థమేంటి, బంగారం కొనేవాళ్ళు పెరగబోతున్నారు. బంగారం కొనేవాళ్ళు పెరిగితే ఏమవుతుంది, ఆబ్వియస్గా డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే సేల్ పెరుగుతుంది. సో మీకు గోల్డ్ కావాలంటే నెక్స్ట్ 2 ఇయర్స్ లోపలే 1 lakh rupees దాటే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, గోల్డ్ గురించి కాంప్రమైజ్ అవ్వకండి, గోల్డ్ ప్రైసెస్ గురించి కాంప్రమైజ్ అవ్వకండి, ప్రతి ఫాల్లో చిన్న పెద్ద క్వాంటిటీలో అక్యుములేట్ చేస్తూ ఉండండి. సో ఇలా ఎవరైనా కూడా గోల్డ్ గురించి ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకొని వాళ్ళు ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు, అడ్వైజర్స్ కావాలి అన్నా, లోన్స్ గురించి తెలుసుకోవాలి అన్నా, అప్పుల నుంచి బయటపడే మార్గాల గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? సి, డైరెక్ట్గా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయమని చెప్తాను, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నెంబర్ ఈ మధ్య కొంచెం SBI OTI ఇన్వెస్ట్మెంట్ వీడియో వల్ల చాలా ఏంటంటే లైన్ బిజీగా ఉంది. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, తప్పకుండా మీకు మా టీం పూర్తి సహాయాన్ని అందజేస్తారు. కాకపోతే క్లాస్ ఎప్పుడైతే తెలుసుకోండి, ఫస్ట్ 2nd of June మార్నింగ్ 11 a.m. to 4 p.m. ఇది మీరు ఆన్లైన్ విధంగా లేదంటే ఆఫ్లైన్ విధంగా కూడా మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఇందులో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొన్ని ట్రిక్స్ ఉంటాయి, సీక్రెట్స్ ఉంటాయి, ఎలా దాన్ని మనము బంగారాన్ని మనం కూడబెట్టుకోవాలి అన్న విషయం నేర్పిస్తాను. ఇకపోతే రెండోది, లోన్స్ తీసుకున్న వాళ్ళు బాధపడుతున్నారా, అసలు బాధలు మర్చిపోండి, ఈ క్లాస్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ మీకు నేర్పించబోతున్నాను గ్రోమో యాప్ ద్వారా. అలాగే 100% గ్యారంటీడ్ పోర్ట్ఫోలియోస్, ప్రాఫిట్ చేసే పోర్ట్ఫోలియోస్ ఎలా తయారు చేసుకోవాలి, అవన్నీ కూడా డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాము. మిస్ అవ్వకండి, ఇది స్పెషల్ మాస్టర్ క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.